ఏమీ మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎంత పట్టన్నా అంటే ఆయన అక్కడ ఇక్కడ చూస్తున్న రోజు రూపాయి రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటుంది. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిరు కదా. అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్కు మిమ్మల్ని 100 మీటర్ల గోతి నుంచి పాతి పట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాస్కోండి బిడ్డలారా, మీకు గోరి కట్టం. మా వెడమ బొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఎడమ బొచ్చు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ బీబాము ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించను. ఇవాళ ఎమ్మెల్యే అయ్యండు కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది, పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు తోసుకున్నాం రాజ్యసభ చేసినాం, రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం గ్రనేట్ వ్యాపారం, దామోదర్ రావు అని ఇంకో ఉన్నాం రాజ్యసభ చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాను, ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినామని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసుల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామెలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగదుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామెలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతది మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే మెల్లాయి. ఎవరి బిడ్డయా? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయింది. వీళ్ళందరూ ఏమైనా భూస్వాములా? వీళ్ళందరూ ఏమైనా దోపిడీదారులా? వీళ్ళందరికీ మన నీలాక దొరలా దోసుకున్నోళ్ళ? పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలైన మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేశారు, మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే
రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం మా కుటుంబంలో ఎవ్వరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు లేరు కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలను కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు।